వెల్కమ్ బ్యాక్ టు ది బైబిల్ కాంకార్డెన్స్. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని అంశాలకు వాటి యొక్క రెఫరెన్సులని మనము చూసుకుంటున్నాము. ఈరోజు సువార్త గురించి బైబిల్లో ఎక్కడెక్కడ ఉంది. మొదటిగా మార్కు సువార్త 16:15 మీరు చూసుకున్నట్లయితే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నెక్స్ట్ రిఫరెన్స్ రోమీలకు రాసిన పత్రిక 1:16 నేను సువార్తను గూర్చి సిగ్గుపడవాడను కాను, ఏలేనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. నెక్స్ట్ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:1-4 చూసుకున్నట్లయితే, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించి తిరిగి దాని అందరి నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త, ఇది ప్రకటింపవలసి ఉన్న సువార్త. గలతీయులకు రాసిన పత్రిక 3:8 దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. సువార్త అనేది యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త. పాత నిబంధనలో కొత్త నిబంధనలో 2 పుస్తకాలలో కూడా ఉంది. సువార్త అనేది వెరీ బేసిక్ ఫౌండేషన్ టు స్ప్రెడ్ ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తును గురించి ప్రకటించడానికి సువార్తను గురించినటువంటి విషయములు పాత నిబంధనలో కొత్త నిబంధనలో మనం రాయబడి ఉండడం చూస్తాము. నెక్స్ట్ రోమీలకు రాసిన పత్రిక 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఓకేనా, ఏలేనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశానికి కూడా రక్షణ కలిగజేయటకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. కాబట్టి వీ హ్యావ్ టు స్ప్రెడ్ ద గాస్పల్, మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. మార్క్స్ వార్త 1:15 కాలము సంపూర్ణమై ఉన్నది గనక దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని మారు మనసు పొంది సువార్తను నమ్మడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలియకు వచ్చెను. అటు యోహాను కానీ ఇటు యేసుక్రీస్తు కానీ అటు శిష్యులు కానీ అటు మిషనరీస్ కానీ ప్రతి ఒక్కరూ కూడా సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించడము మన బాధ్యత. నెక్స్ట్ మత్తయి సువార్త 24:14 మరి ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. అంటే లోకమంతటా కూడా సువార్తను ప్రకటించాలి. రోమిలకు రాసిన పత్రిక 10:14 వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాణ్ణి ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. అంటే ఒకడు విశ్వసించాలన్నా, ఒకడు నమ్మాలన్నా, ఒకడు మారు మనసు పొందాలన్నా, ఒకడు రక్షణ పొందాలన్నా, ఒకడు పాపక్షమాపణ కలగాలన్నా, ఒకడు దేవుని నమ్మాలన్నా సువార్తను ప్రకటింపకపోతే వాళ్ళు ఎలా నమ్ముతారు. కాబట్టి సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. సువార్తను ప్రకటించుటకు ఇవి కొన్ని రెఫరెన్సెస్. ఇంకా చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు తర్వాత అపోస్తలులు తర్వాత యోహాను చేసినవి చాలా ఉన్నాయి, కానీ ఇవి మెయిన్ సువార్త గురించి ఉన్నాయి. నేను తీసుకొని మీకు చెప్పాను, మీరు రెఫర్ చేయండి, మీరు చూడండి, బైబిల్ చదవండి, చాలామందికి ప్రకటించండి, అందరికీ పంపించండి, రాసుకోండి. థ్యాంక్ యూ.